उद्यभानुसहस्रकोटिसदृशां केयूरहारोज्ज्वलां बिम्बोष्ठीं स्वितवदनपङ्क्तिरुचिरां पीतां बरालङ्कृतां विष्णुब्रह्मसुरेन्द्रसेवितपदां तत्त्वस्वरूपां शिवां मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारान्निधिं वागर्धाविव संपृत्तौ తిపత్ జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ ఈశాంత్ సరిపల్లి ఈరోజు నేను శ్రీచక్రము యొక్క మీ అందరికీ శ్రీచక్రం గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది శ్రీచక్రములోని వివిధ భాగాలు ఆవరణలు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఆ భాగాలలో ఏ భాగము పట్లయితే ఏకాగ్రత వహించిన ఎడల మానవుడు ధ్యా ధ్యానము చేస్తున్నప్పుడు సఫలీకృతుడవుతాడో ఈ అంతటిలో కూడా ఏ భాగమునైతే మానవుడు ఏకాగ్రతతో చూస్తాడో ఏ భాగమునైతే మానవుడు పెట్టి చూస్తాడో ఏ భాగము కారణంగా అయితే మానవుడిలో ఏకాగ్రత ఇత్యాది అంశములన్నీ కూడా పెంపొంది మానవుడు ధ్యానం పట్ల తన మనస్సుని నిమిత్తం చేయగలుగుతాడో అటువంటి భాగం గురించి అంటే ఆవరణం గురించి చెప్పబోతున్నాను ముఖ్యంగా శ్రీచక్రం గురించి మాట్లాడుకునేందుకు ముందు అసలు దేవత గురించి మాట్లాడుకుందాం ఈ దేవత అంటే ఎవరు అసలు మంత్రస్వరూపము దేవత ఇది ఇది ఎలా దేవత అయిందంటే ఒక చిన్న కొంచెం దేవత అనే పదానికి ముందుగానే వివరణిస్తాను నేను అసలు ఒక దేవుడిని కానీ అమ్మవారిని కానీ లేకపోతే స్వామివారిని కానీ ఏదైనా దేవుడిని భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు మనం ఏం చేస్తాం ఎలా ఆరాధిస్తాం భగవంతుడిని మూడు పద్ధతులు ఉంటాయి ఒకటి మంత్రము ద్వారా ఆరాధించడము రెండు విగ్రహము ద్వారా ఆరాధించడము మూడు యంత్రము ద్వారా ఆధారించడం ఆరాధించడం ఈ మూడింటిలో కూడా భగవంతుణ్ణి చ కరచరణాదులతో సహా ఇత్యాది అంగములన్నిటిలో కూడా మనం బాగా కనిపిస్తూ ఒక చక్కటి విగ్రహం తయారు చేసుకుని మనం ముందు పెట్టుకుని ఆ విగ్రహాన్ని చూసి ఇదే భగవంతుడు అని భగవంతుడికి ఒక రూపాన్ని ఇచ్చి రూపకల్పన చేసుకుని ఆ భగవంతుడిని పూజిస్తూ ఉంటాము అది విగ్రహం మనం గుడికి వెళ్ళినప్పుడు విగ్రహాలు తప్పక చూస్తాం అది కాకుండా మనం భగవంతుని ఇంట్లో పూజించినా గుడిలో పూజించినా ఎక్కడ పూజించినా సరే ఆ విగ్రహాన్నైనా సరే ప్రతిమనైనా సరే దేనైనా సరే భగవంతుణ్ణి పూజించేటప్పుడు మంత్రాలు ఉచ్చారణ చేస్తాం మంత్రములు శ్లోకములు స్తోత్రములు ఇత్యాదులన్నీ కూడా మనం ఉచ్చారణ చేస్తూ ఉంటాం మంత్రములు శ్లోకములు స్తోత్రములు వీటిని ఉచ్చారణ చేసినప్పుడు చాలామంది మంత్రము అంటే ఏమిటి అని అడిగితే అక్షరములతో కలిసి కలిసినటువంటిది అని అంటారు మంత్రము శ్లోకము స్తోత్రము వీటిని అందరూ చదువుతారు కానీ వాటిని చదివేటప్పుడు వాటిని దైవ దైవస్వరూపాలుగా భావించరు చదివేటప్పుడు ఇదేదో అక్షరము ఇది సంస్కృతంలో అక్షరాలు వీటిని కలిపి రాశారు మనం చదువుతున్నాం అనేటటువంటి భావన మాత్రమే మనసులో ఉంటుంది తప్ప మంత్రం అంటే సాక్షాత్ దేవీ స్వరూపం లేదా దేవస్వరూపం అనేది గ్రహించాలి ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే భగవంతుడిని ఆరాధన చేసేటప్పుడు మనం భగవంతుని శక్తి స్వరూపంగా ఆరాధించగలేము కనుక భగవంతుడికి రూపకల్పన చేసి అది విగ్రహము అంటున్నాను అదేవిధంగా భగవంతుడిని అక్షర రూపములతో తీసుకువచ్చి అక్షర రూపంలో భగవంతుడి యొక్క శక్తిని నిబిడీకృతం చేస్తే మంత్రం వచ్చింది లేదా శ్లోకం వచ్చింది లేదా స్తోత్రం వచ్చింది అంటే ఆ స్తోత్రములో లేదా శ్లోకములో మంత్రములో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్షరములో కూడా భగవత్ తత్వం ఉన్నది అది చదువుతూ ఉంటే అది మనం శ్లోకాన్ని కానీ దేనైనా చదువుతున్నప్పుడు అది అక్షరము అనుకోకూడదు అది భగవత్ స్వరూపము అమ్మవారిని లేదా అయ్యవారిని నేను రూపంలో చూస్తున్నాను అనేటువంటి భావన మనలో ఉండాలి అదొక విషయం కాబట్టి ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఈ మంత్రములు చదివేటప్పుడు మంత్రములను అక్షరముల యొక్క మాలికగా కాకుండా భగవత్ స్వరూపంగా భావించారు తరువాత మూడవ సాధనా విధానం ఏమిటి అంటే అది యంత్రముల ద్వారా ఇప్పటికి విగ్రహం చూసాం మంత్రం చూసాం మరి యంత్రం అంటే విగ్రహములో పూజించే వాళ్ళు కొందరు మంత్రము ద్వారా పూజించేవారు కొందరు యంత్రము ద్వారా పూజించేవారు కొందరు యంత్రం అంటే ఏమిటి ఏదైనా సరే ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయంలో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చెయ్యాలంటే ఆ భగవంతుడు ఎవరున్నారో ఆ భగవంతుడి యొక్క యంత్రాన్ని తయారు చేసి ఆ యంత్రాన్ని పెట్టి యంత్రం పైన విగ్రహ ప్రతిష్టాపన చేస్తేనే ప్రాణప్రతిష్ఠ అవుతుంది ఇది మనకు తెలిసిన విషయమే కదా కావున యంత్రం అంటే ఏమిటంటే యంత్రములలో మనం చూసినట్లయితే భగవంతుడి యొక్క స్వరూపం ఉంటుంది విగ్రహ స్వరూపం ఉంటుంది అదేవిధంగా మంత్రాలు కూడా ఉంటాయి మంత్రములు భగవత్ స్వరూపం అంటే మంత్రాన్ని చదివితే ఎంత ఫలితం వస్తుందో భగవంతుడి యొక్క స్వరూపాన్ని చూస్తే ఎంత ఫలితం వస్తుందో ఆ రెండింటి కలయిక యంత్రం అంతే కదా మరి అలాంటప్పుడు ఈ యంత్రములలోని కొన్ని యంత్రములను మనం గొప్ప యంత్రాలుగా భావిస్తూ ఉంటాం ఉదాహరణకి కుబేర యంత్రము లేకపోతే ఇంకేమైనా యంత్రములు శివ శివ యంత్రము ఇటువంటి యంత్రములను గొప్పవాటిగా భావించి ఇటువంటి గొప్ప యంత్రములను మనం యంత్ర రాజములు అని పిలుస్తాం ఈ యంత్ర రాజములలోని అత్యంత గొప్ప యంత్రముగా బాగా ప్రఖ్యాతిగాంచినటువంటి యంత్రము శ్రీచక్ర యంత్రం ఈ శ్రీ ఈ శ్రీచక్రం అనేటటువంటిది అమ్మవారి యొక్క యంత్రము ఇది ఎవరి ఇది ఎవరి యంత్రము అంటే అమ్మవారు శ్రీ విద్యా సంప్రదాయములో వచ్చినటువంటి త్రిపురసుందరీ దేవిని ఆరాధిస్తూ త్రిపురసుందరి అంటే ఎవరైనా అవచ్చు మళ్ళీ అమ్మవారు బాలా సుందరి అవ్వచ్చు లలితా త్రిపురసుందరి అవచ్చు ఈ యొక్క త్రిపుర సుందరి అంశములను ఆరాధిస్తూ ఆ సుందరి దేవి యొక్క స్వరూపముగా మనం చేసుకున్నటువంటి రాగి రేకునే యంత్రము అంటాం ఎప్పుడైనా యంత్రాన్ని చూసినప్పుడు ఇది రాగి రేకు లేకపోతే రాగితో చేసినటువంటి పదార్థమని భావించకుండా యంత్రము భగవత్ స్వరూపము అని గుర్తించుకోవాలి ఇప్పుడు అసలు ముందుగా ఈ యంత్రాలకు ఏంటి ఇంత శక్తి నిజంగా ఉన్నదా అంటే మనకి యంత్రాల గురించి ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విందంటే ఒకప్పుడు పూర్వకాలంలోని ఎప్పుడో పద్దెనిమిది వందల సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఒక అమెరికన్ సైంటిస్ట్ ఒక యంత్రాన్ని కనిపెట్టారు అంటే యంత్రం అంటే ఒక మెషిన్ని ఆ మెషిన్ ఏం చేస్తుందంటే ఏదైనా మనం ఏదైనా శబ్దాన్ని ఇస్తే ఆ శబ్దము యొక్క ఆకృతిని తీస్తుంది దానికి ఒక పెన్సిల్ని వెళ్ళాడగట్టారు అలాగా వివిధ దేశాలకు వెళ్ళి వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ శబ్దాలన్నింటినీ పరీక్షిస్తే పిచ్చి పిచ్చి ఆకృతులు అన్నీ వచ్చాయి మన భారత పిలిచి నైనా నీకేమైనా సంస్కృత శ్లోకాలు వచ్చాయంటే వచ్చండి అన్నారు దేవరాజ సేవ్యమాన పావనాఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అంటూ ఇది కాలభైరవాష్టకం ఈ కాలభైరవాష్టకంలో ఉన్న ఎనిమిది శ్లోకములనే తను చదివాడు చదివితే ఏం జరిగింది ఆశ్చర్యకరంగా ఏం జరిగిందంటే ఆ పెన్సిల్ కదిలి 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 అనే ఎనిమిది శ్లోకంలోనే కూడా ప్రతి ఒక్క శ్లోకంలో అక్షరాలు ఉంటాయి చాలా అక్షరాలు వస్తాయి ఎనిమిది శ్లోకాలు ఒక్కో శ్లోకంలో నాలుగేసు పంక్తులు ఒక్కో పంక్తులో ఎన్నో అక్షరాలు ఒక్కో అక్షరానికి ఒక్కో రూపం అలా అన్ని రూపాన్ని కలిపి 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 ఆ పెన్సిల్ చివరికి ఒక సునకం బొమ్మని గీసింది మరి చూడండి ఎంత మహత్యం కాకపోతే ఆ తర్వాత టోనోస్కోప్ వచ్చింది టోనోస్కోప్ అనే మిషన్ ఏం చేస్తుందంటే ఏదైనా శబ్దం ఉంటే ఆ శబ్దానికి ఏ ఆకృతి ఉన్నాదో చెబుతుంది అది దాన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త మన భారతదేశానికి వచ్చి ఓంకారాన్ని పరీక్షిస్తే ఓంకారము నుండి ఒక శ్రీయంత్రం వచ్చింది ఒక కవి ఒకప్పుడు వర్ణించట్టు అమ్మవారు శ్రీచక్రము అమ్మవారు సాక్షాత్ త్రిపురసుందరి దేవు అమ్మవారు ఓంకారం అనేటటువంటి పంజరములో తిరిగే చిలక వంటిది అని ఒక వెళ్ళారు ఆవిడ అనుకున్నారు ఈయన అతిశయోక్తి చేసి అమ్మవారిని వివరించడం కోసం ఇలా చేస్తున్నాడేమో బహుశా అనుకున్నారు అందరూ కానీ ఆ ఓంకారం అనేటటువంటి దాన్ని సుస్పష్టంగా పలికిన తరువాత ఆ పెన్సిల్ తీసినటువంటిది ఆ టోనోస్కోప్లో మనకు వచ్చినటువంటిది శ్రీచక్రం వచ్చింది చిత్రంగాకపోతే ఈ శ్రీచక్రం వచ్చింది ఆ తరువాత టోనోస్కోప్ అభివృద్ధి చెందిన తర్వాత అణువులను కలిపి ఒక రూపాన్ని తీసుకొచ్చేటటువంటి అభి అభివృద్ధి చెందింది అంటే ఇప్పుడు నేను ఏదైనా అణువు తీసుకెళ్తే ఆ అణువులన్నీ కలిస్తే ఆ కృతిలోకి వస్తుందో చెబుతుంది దాన్ని అభివృద్ధి చెందిన తర్వాత ఇదే శ్రీచక్రాన్ని తీసుకువెళ్ళి ఆ టెనోస్కోప్కి ఇస్తే అది శ్రీచక్రాలు శ్రీచక్రాలు అన్నింటినీ కూడా అణువులుగా మార్చి కలుపుతూ కలుపుతూ వస్తే చిత్రం కాకపోతే రెండు తాటంకములు పట్టుకుని చెరుగడ పట్టుకున్నటువంటి నవ్వుతున్నటువంటి లలితాదేవి యొక్క చిత్రం వచ్చింది అంటే శ్రీచక్రము సాక్షాత్ లలితాదేవి స్వరూపం మన హిందూ సంస్కృతి సంప్రదాయములు సనాతన ధర్మములో చెప్పినటువంటివి మనకి ఏవైనా సరే వాళ్ళు చెప్పినప్పుడు మనకు ఆధారాలతో చెప్పరు వాళ్ళు మనకి రుజువు చేయాల్సిన అవసరం లేదు కాకపోతే మనకు చెప్తున్నారు మనకి మంచి శ్రేయస్కరమైనది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు మనం దాన్ని పాటించాలే కానీ తిరిగి చాలామంది ప్రశ్నలు ఇస్తుంటారు అందుకే ఈశం నేను చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు యంత్రరాజములలో అత్యంత శక్తివంతమైనటువంటి శ్రీచక్ర యంత్రములోని ముఖ్యంగా రెండు రకాల శ్రీచక్ర యంత్రాలు ఉన్నాయి ఒకటి భూప్రస్థాన శ్రీచక్ర యంత్రము రెండు మేరుప్రస్థాన శ్రీచక్ర యంత్రం భూప్రస్థానం అంటే మీద కొంతమంది చూస్తుంటారు ఇది ఏంటంటే ఒక రాగి రేకు తీసుకుని రాగి రేకుపై గీసినటువంటి శ్రీచక్రం ఇది భూప్రస్థానం తరువాత ఒక రాగినే బగెటకు పైకి ఇలా పైకి ఎత్తు ఎదిగేలా చెక్కుతారు చూడండి అది మేరుప్రస్థాన శ్రీచక్ర యంత్రము ఈ శ్రీచక్రమునకు ఎన్నో పూజా విధానాలు ఎన్నో ఉపాసనా విధానాలు ఉన్నప్పటికీ కూడా అన్నింట్లో అతి ప్రాచీనమైనది వేదాంత మతంలో ఉన్నది మీరు శంకర భగవత్పాదుల వారు వారి కాలంలో ఉద్ధరించడం జరిగింది ముఖ్యంగా ఈ శ్రీచక్రాన్ని అమ్మవారిని ఆరాధించే వాళ్ళు ఎవరైనా సరే శ్రీచక్రం గురించి తప్పక తెలుసుకుంటారు అటువంటి శ్రీచక్రములు అమ్మవారిని ధ్యానించేటప్పుడు ఆ శ్రీచక్రములలోని ఏ ప్రదేశాన్ని అయితే చూస్తే ధ్యానము సఫలీకృతమవుతుందో రోజు నేను చెప్పబోతున్నాను ఈ శ్రీచక్రములోని వివిధ ఆవరణములు ఉంటాయి శ్రీచక్రమును ఒకసారి గమనిస్తే ఒక మ ఆ మధ్యలో ఒక చిన్న బిందువు ఉంటుంది ఆ బిందువుని చుట్టుకుని ఒక త్రికోణం ఉంటుంది ఆ త్రికోణాన్ని చుట్టుకుని ఎనిమిది త్రికోణాలు ఉంటాయి ఆ ఎనిమిది త్రికోణాలను చుట్టుకుని పది త్రికోణాలు ఉంటాయి దశ త్రికోణ ఆవరణం దాన్ని చుట్టుకుని మళ్ళీ ఇంకో పది త్రికోణాలు ఉంటాయి అది ఇంకో దశ త్రికోణావరణం దాని చుట్టుకుని మళ్ళీ పద్నాలుగు త్రికోణాలు ఉంటాయి అది చతుర్దశ త్రికోణావరణం అది దాటిన తర్వాత ఎనిమిది దళాలతో కూడుకున్నటువంటి పద్మం ఉంటుంది అది అష్టదళ పద్మావరణం అది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉంటుంది షోడస దళ పద్మావరణం అంటే పదహారు దళాలతో కూడుకున్నటువంటి పద్మం ఉంటుంది అదొక ఆవరణం తర్వాత త్రివృత్త ఆవరణం అంటే మూడు వృత్తాలు ఉంటాయి మూడు వృత్తాలు ఏకచతురస్క్రాక వరణం అంటే ఏక చతురస్త్రం ఒక చతురస్రం ఉంటుంది ఏక చతురస్త్రకం ఒక చతురస్రం ఉంటుంది ఇవన్నీ ఒకసారి కలిపి చూడండి ఒక బిందువు దాని చుట్టూ త్రికోణము ఎనిమిది త్రికోణాలు పది త్రికోణాలు మళ్ళీ పది త్రికోణాలు పద్నాలుగు త్రికోణాలు ఎనిమిది దళాల పద్మము పదహారు దళాల పద్మము మూడు వృత్తాలు ఒక చతురస్త్రము ఇవన్నీ కలిపి చూడండి ఒకసారి భూప్రస్థాన శ్రీచక్ర యంత్రం వస్తుంది అది ఇందులో మొట్టమొదటి ఆవరణం ఏమిటి బిం బింబము ఒక బింబము బిందువు దాని చుట్టూ ఉన్నటువంటి ఒక త్రికోణము ఇది మొదటి ఆవరణం దీన్ని మీకు బొమ్మ చూపించడానికి ప్రయత్నిస్తానని చూడండి జాగ్రత్తగా బొమ్మని ఈ యొక్క త్రి ఇది మొదటి ఆవరణం బిందువు ఉంటుంది మధ్యలో దాని చుట్టూ ఒక త్రికోణం ఉంటుంది ఈ బిందువు త్రికోణము ఉన్నది మొదటి ఆవరణం మనము ఈ బిందువుని త్రికోణాన్ని కనుక చూసి ఆరాధించినట్లయితే దానివల్ల మన అది ధ్యానం మన ధ్యానం చేస్తున్న ప్రతి క్షణము కూడా బిందువు పట్ల మనం ఏకాగ్రత పెట్టాలి ఎందుకు ఆ బిందువు ఏమిటంటే ఆ బిందువు పార్వతీ పరమేశ్వరుడు సంకల్పశక్తితో ఉన్నటువంటి కామేశ్వరుడు బిందువు సంకల్పశక్తి అంటే ఏమిటి దేవి కామేశ్వరుడు ఈశ్వరుడు కామేశ్వరుడు దేవి కామేశ్వరుడు ఇద్దరు ఉన్నటువంటి బిం ఆ బిందువు అది దాని చుట్టూ ఉన్నటువంటి త్రికోణం అంటే త్రికోణం అంటే ఏంటో ఒకసారి ఆలోచించండి మూడు బిందువులు కలిస్తే త్రికోణం అవుతుంది కాబట్టి మూడు బిందువులు ఏమిటి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ఉన్నవి ఒకటి ఇచ్ఛాశక్తి రెండవది జ్ఞానశక్తి మూడవది క్రియాశక్తి అంటే ఒకసారి చిన్న ఉదాహరణ ఇస్తాను నేను ఇప్పుడు ఒక పెద్ద నీటి సరస్సు ఉన్న దానిలో నేను చిన్న ఒక చిన్న రాగి తీసుకుని విసిరితే ఒక బిందువు ప్రతి ఒక బిందువు చిన్న మార్పు కదిలి ఆ బిందువు వలన చుట్టుపక్కల ఉన్న నీళ్ళన్నింటిలో కూడా తరంగాలు ఏర్పడతాయి అదేవిధంగా ఈ సృష్టిలో మానవులు అనేవారు పడ్డారు ఈ మానవులు పడ్డం వల్ల ఈ సృష్టిలో ఉన్న బిందువు తరంగాలు తరంగాలుగా మారి సృష్టి అంతా ఈశ్వరుడే ఉన్నాడన్న విషయం మనకు కనిపిస్తున్నది అలా రాళ్లలో అలా నీటిలో రాళ్ళు వేసినప్పుడు మనం ఆ యొక్క తరంగాల్ని చూసి ఆస్వాదిస్తామే తప్పితే ఆ నీటిని ఆస్వాదించాం కదా అదేవిధంగా ఈ సృష్టిలో పడ్డ మానవులు కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి అవాస్తవికమైనటువంటి వాటిని అన్నింటినీ చూసి ఆనందిస్తారు తప్ప ఈశ్వరుని చూడరు అలాగే యంత్రం కూడా యంత్రం కూడా మధ్యలో ప్రతి యంత్రానికి ఒక బిందువు ఉంటుంది ఆ బిందువుని చుట్టుకుని తరంగాలలాగా ఏర్పడినటువంటివి మిగతా యంత్ర భాగాలు ఉంటాయి అదేవిధంగా ఈ బిందువు కామేశ్వరుడు దేవికి నివాస స్థానం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి త్రికోణం ఏమిటంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అనేటటువంటి మూడు శక్తులకు ప్రతిబింబాలు ఈ భూమి మీద అవాస్తవికమైనటువంటి లోకంలో నేను ఏదైనా ఒక కార్యాన్ని చెయ్యాలి అని తలపెడితే కనుక మొట్టమొదటిగా నాకు ఒక ఓరిక కలగాలి అది ఇచ్చాశక్తి తర్వాత దాని పట్ల నాకు జ్ఞానం కలగాలి అది జ్ఞానశక్తి కానీ భగవంతుడి పట్ల ఏదైనా కోరిక కలిగిందనుకోండి భగవంతుడిని పొందాలనే కోరిక కలిగితే ఇచ్ఛాశక్తి వచ్చినట్టే ఇచ్ఛాశక్తి వచ్చిన తర్వాత జ్ఞానాన్ని మనం సముపార్జించాల్సిన అవసరం లేదు జ్ఞానాన్ని భగవంతుడే స్వయంగా ఇస్తాడు ఇచ్చ కలిగితే భగవంతుడు స్వయంగా జ్ఞానాన్ని ఇస్తాడు జ్ఞానశక్తి వచ్చేసింది తర్వాత జ్ఞానాన్ని పొందిన తరువాత భగవత్ తత్వం ఏంటో ఎరి భగవతత్వంలో ఓలలాడిపోయి భగవ తత్వంలో బ్రహ్మానంద స్థితిని చేరుకునేటటువంటిది మూడవది అది క్రియాశక్తి ఈ మూడు శక్తులను కూడా ప్రసాదించేటటువంటి తల్లి కనుక ఆవిడని త్రిశక్తి రూపిణులుగా కూడా చూస్తారు అందులోని కామేశ్వరుడు ఇచ్ఛాశక్తి స్వరూపం జ్ఞానశక్తిని క్రియాశక్తిని ఇచ్చేటటువంటిది కామేశ్వరీ దేవి వీరిద్దరూ కూడా ఎప్పుడు కలిసే ఉంటారు లేకపోతే ఆ బిందువుని సంకల్పశక్తితో కూడుకున్నటువంటి కామేశ్వరుడి యొక్క రూపంగా చూడవచ్చు కాబట్టి ఎప్పుడైనా మీరు ధ్యానము చేసినప్పుడు శ్రీచక్రములో ఉన్నటువంటి మొదటి ఆవరణ ప్రదేశములోని కనుక ఆ బిందువుని అలాగే ఆ త్రికోణాన్ని కనుక చూసినట్లయితే మీ ధ్యానము ఏకాగ్రత పెరిగి మీ ధ్యానము మూడు మూడు యొక్క మూడు రకాలైనటువంటి శక్తులు మీలో ప్రవేశించి అన్ని రకాల శుద్ధులు ఆత్మశుద్ధి దేహశుద్ధి ఇతర శుద్ధులు కూడా మీకు మీలోకి ప్రవేశించి అన్ని రకాలైనటువంటి అనుకూల పరిస్థితులు వాతావరణం ఏర్పడి ఆ వాతావరణంలో మీరు ధ్యానం చేయగలుగుతారు అలా ధ్యానం చేసినట్లయితే ఇంకా బ్రహ్మానంద స్థితి వస్తుంది నిజానికి బ్రహ్మానంద స్థితిని పొందడానికి వేరు వేరు మార్గములు ఎన్నో ఉన్నాయి మనము ఇప్పుడు ఉదాహరణకు అష్టాంగ యోగం చూస్తున్నాం అష్టాంగ యోగంలోని ఇప్పుడు యోగం అంటే ఏమైంది మన మానవులకు ఎలా ఉన్నదంటే యోగము అంటే ఆసనాలు వేయడము ఆసనాల తర్వాత ధ్యా ఇదేంటి ప్రాణాయామం చేయడం ఆసనాలు ధ్యానము ప్రాణాయామం ఈ మూడే చేస్తున్నారు మన మానవులు ఈ మూడు చేసిన తర్వాత ఇదే బ్రహ్మానందమేమో అని చెప్పి భ్రమలో పడిపోతున్నారు అది బ్రహ్మానందం కాదు భ్రమానందం అష్టాంగ యోగం అంటే ఏంటి యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి ఇప్పుడు మానవులకు యోగం అంటే ఏమిటి ఒక ఆసనము అలాగే ఒక ఆసనము ప్రాణాయామము ఇంకా ధ్యానం ఈ మూడే అష్టాంగ యోగంలో మూడు వంగాలు చేసినంత మాత్రాన్ని బ్రహ్మానందం వచ్చేసిందేమో అన్నట్లుగా భ్రమించిపోతున్నారు మీరు మిగతా అంగాల్ని మర్చిపోతున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క చోట కూడా ఒక ముఖ్యమైనటువంటి మౌలికమైనటువంటి అంశం ఉంటుంది బ్రహ్మానందాన్ని పొందాలంటే కానీ శ్రీచక్రం విషయంలో అలాంటి మౌలిక అంశం ఏది ఉండదు మీరు నిజంగా బిందువునే చూడండి లేకపోతే శ్రీచక్రాన్ని చూడండి అలా దాని పట్ల ఏకాగ్రత పెట్టినట్లయితే ఖచ్చితంగా మీ ధ్యానం సఫలీకృతం అవుతుంది ఇదొక విషయం నేనైతే శ్రీచక్రముల గురించి ఈ శ్రీచక్రం యొక్క విశిష్టత శ్రీచక్ర ఆరాధన గురించి నేను ప్రత్యేకించి దానిలాగా చెప్పాలనుకున్నా నాకు తెలిసింది నా జ్ఞానాన్ని పంచుకోవాలనుకున్నాను కాబట్టి శ్రీచక్రమే సిరీస్ మొదలు పెడుతున్నాను ఇదే మొదటి ఎపిసోడ్ ఇందులో కాబట్టి ఇందులో ఒక చిన్న విషయం కూడా చెప్పదలుచుకున్న శ్రీచక్రమును ఆరాధించాలనుకున్న ఎడల మీరు శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు అది భూప్రస్థాన శ్రీచక్రమైనా మేరు ప్రస్థాన శ్రీచక్రమైనా ఇంట్లో పెట్టుకోవద్దు మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీచక్రం ఉంటుందిగా దర్శించుకోండి కావాలంటే అక్కడ అక్కడ చేసుకోండి ఏమైనా అర్చనలు అంతేగాని ఇంట్లో పెట్టద్దు ఒకవేళ ఇంట్లో పెట్టాలనుకుంటే దానికి సంబంధించినటువంటి విధి నియమాలు ఉంటాయి ఆ విధి నియమాలను ఆచరించినప్పుడు మాత్రమే మీరు శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోగలరు అందులో కూడా భూప్రస్థాన శ్రీచక్రాన్ని మాత్రమే విధితో పెట్టుకోండి మీకు ఇంకా ఏరు ప్రస్థానం కావాలనిపిస్తే మీరు ఇంకా విధ నియమాలు ఆచరించవలసి వస్తుంది అది ఇంకో విషయం కాబట్టి ఈరోజు మొదటి ఆవరణములో ఉన్నటువంటి శక్తి ఏమిటి మొదటి ఆవరణ శక్తి మానవులు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఆ ప్రభావితమైనటువంటి మానవులు దేన్ని సాధించగలుగుతారనే విషయాన్ని ఈరోజు కను కనుక్కున్నాం ఇలా నేను శ్రీచక్రం గురించి మిగిలిన ఆవరణాల గురించి కూడా నేను వివరించాలనుకుంటున్నాను కాబట్టి నాకు వీడియోలు మీరు భవిష్యత్తులో నేను పెట్టబోయే వీడియోలు కూడా మీరు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోకి ఇంతటితో కలుసుకున్నాము వచ్చే వీడియోలో మరిన్ని విశేషమైన ఆధ్యాత్మిక అంశాలతో కలుసుకున్నాము శ్రీమాత్రే నమ